ప్రైస్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 క్రీస్తు నాదని యందు ప్రియ సహోదరి సహోదరులారా మరొకసారి మన దేవుడైనటువంటి ఆ యొక్క యేసు ప్రభుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ దేవుడిచ్చినటువంటి ఈ యొక్క నూతన దానాన్ని బట్టి ఈ యొక్క నూతన అవకాశాన్ని బట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో మనం అందరము కూడా పాల్గొనబోతుండగా మన యొక్క జీవితాలను ప్రభుకు సమర్పించుకుందాం ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనడానికి అర్హతను దయచేసినటువంటి ఆ యొక్క దేవునికి ఈరోజు మనమంతా కలిసి ఈ యొక్క దినాన్ని సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేసుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క దీవెనలు పొందుకొని లాగున మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మాస్ అన్ అకేషన్ ఆఫ్ వెడ్డింగ్ యానివర్సరీ అఫోర్డ్ బాయ్ కిరణ్ కుమార్ అండ్ అనిత ఫర్ డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ పి ఆరోగ్య రెడ్డి అండ్ రోజా రాణి ఆఫర్డ్ బాయ్ గోపు కార్మెల్ For departed souls of Yerva Prakash and Chinna offered by Yerva Shaoredi and Mariamma. For good health of K.K. Kumar and K. Velangani, offered by Velangani family. Return of amount from Antony Reddy and Paul Raj. And for good marriage proposal for Ria, offered by Robert Vani for good health of family and healing from COVID-19 and for spiritual growth offered by baby Shamili and family. Thanksgiving for special intentions and God's grace, protection, wisdom upon Pranvit and family offered by Prashant and Pratyusha. For God's blessings upon Akshita Reddy and Akshay Reddy Offered by Anten Reddy and Sujata. For special intentions and for good health, offered by Basani Mareddy and Agatha. For special intentions and for good health, offered by Adu Rishav and Selagrina. Thanksgiving for favors received and for protecting from pandemic. Mass offered by Vakati Srinivas Rao. Malleshwari and Karthik for special intentions and thanksgiving offered by T Pratap Reddy and Jyoti and Rajiv Reddy for good health of family and for special intentions and for good health and protection upon coronavirus and special protection from corona victims for departed souls of corona victims offered by. Kumaradi Lurdumaradi and Shanti Prashvit. Thanksgiving for healing from COVID offered by Anne Francis. For departed soul of Boga Maria Karunakumar, Kumar offered by Boga Arogyam. For departed souls of Bhatta Ambrose and Antonama offered by Boga Arogyam and velangani birthday blessings and god's grace upon samal Maredi, elizabeth offered by family members departed soul of purna chandra shahu offered by samal solomon and family thanksgiving mass offered by Lurdredi, Sujata sujatha and Pujasri and mahima Sri, ఫర్ డిపార్టెడ్ సోల్ ఆఫ్ మాజీ కుర్మై అండ్ సీతమ్మ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ లక్ష్మి అండ్ సే సేఫ్ డెలివరీ అఫర్డ్ బై నలిని అండ్ ఫ్యామిలీ వీరు ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తుండగా వీరి యొక్క ఉద్దేశాలను ఆ యొక్క దేవాదేవికి సమర్పించుకుందాం అలాగే ఈ యొక్క దివ్య బలి పూజను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి యొక్క మనసులో దాగి ఉన్నటువంటి ఉద్దేశాలను ప్రభుకు సమర్పిస్తూ మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరినగాక నాటికి కావలసిన మనుదిన ఆహారం మాకు నేటికి అనుగ్రహింపుము మా యొద్ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి మమ్మల్ని శోభని ఎందు ప్రవేశింపని ఒక కీడల నుండి రక్షింపుము దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము ఏళ్ళను వారు మీతో నున్నారు స్త్రీలలో వారు మీరు మీ గర్భ ఫలమ గు జేసు ఆశ్రదింపబడినవారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని యొక్క మాత పాపాత్మైన మా కొరుకును ఇప్పుడునూ మా మరణ సమయం నందు ప్రార్థించండి ఆమె పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడుని ఎప్పుడును సదాకాలము మీకే స్థుతి మహిమ కలుగునుగాక ప్రభు నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపు నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను కనుక నా మీద దయచూపుము పిత పుత్ర పవిత్రాత్మ నామే మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సర్వేశ్వని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో వండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక ప్రైజ్ ద లార్డ్ 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 హల్లెలూయా 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 క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా మానవ సృష్టి ఆరంభము నుండి మానవులుగా మనమందరము కూడా ఒక పెద్ద అన్వేషణలో జీవిస్తూ ఉన్నాము మానవుడు సృష్టి ఆరంభములో మనకు కనిపిస్తున్నటువంటి యొక్క ప్రకృతిని చూసి ఆకాశ నక్షత్ర తారలను చూసి బయట పెరుగుతున్నటువంటి చెట్టులను జంతువులను ప్రకృతిని వీక్షిస్తూ వాళ్ళు ఆశ్చర్యపోతూ ఈ యొక్క ప్రకృతి ఎంత గొప్పది ఈ యొక్క ప్రకృతిని బట్టి దేవుడు ఈ యొక్క ప్రకృతిని సృష్టించి ఉంటే ఆ యొక్క గోపు గొప్ప దేవుడు ఇంకా ఎంత పెద్ద మనిషే ఉంటాడు లేదా ఆ యొక్క గొప్ప దేవుని యొక్క శక్తి ఇంకా ఎంత అధికం ఉంటుంది అనేటువంటి అనుభవణ జరిగేది రాను రాను మానవులు ఆ యొక్క బయట ఉన్నటువంటి ప్రకృతిని కాకుండా మానవుని యొక్క శరీరంలో జరిగేటటువంటి ఎన్నో అద్భుతాలను గురించి ధ్యానిస్తూ వాటి యొక్క లోతైనటువంటి మర్మాలను తెలుసుకోవడానికి ఎంతెంతో ప్రయత్నం చేస్తూ మానవుడు ఎవరు మానవుని యొక్క జీవితం ఏమిటి మానవుడు ఎలా జన్మిస్తున్నాడు ఎలా చనిపోతున్నాడు మానవుని యొక్క జన్మ ఆరంభం నుంచి చనిపోయే లోపల మానవులలో ఎన్నెన్నో విచిత్రమైనటువంటి మార్పులు చేర్పులు చూస్తూ అతని యొక్క ఆలోచన విధానం భావోద్వేగాలను గురించి ఎన్నెన్నో అంశాలను గురించి మానవుడు ధ్యానిస్తూ ఆలోచిస్తూ వస్తున్నాడు కానీ ఇప్పటికి కూడా మానవుని యొక్క సృష్టికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోతున్నాడు మానవులుగా మనమందరము కూడా మనిషి అంటే ఏమిటి మనిషి జీవితం ఏమిటి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనేటువంటి ఎన్నో ఆలోచనలు కొన్నిసార్లు మన యొక్క మనసులో మన యొక్క హృదయములో మనకు అర్థము కాని విధంగా ఎంత ఆలోచించినప్పటికీ మనము వాటికి జవాబు కనిపెట్టలేకపోతున్నాము ఎందుకంటే మానవుని యొక్క శరీరము ఒక అద్భుతము మానవుని యొక్క శరీరంలో జరిగే ప్రతి ప్రక్రియ కూడా ఒక గొప్ప అద్భుత అద్భుతము ఇంతవరకు బాహ్యంగా చూస్తున్నటువంటి అద్భుతాలను కాకుండా ఇప్పుడు మానవుడు తనలో జరుగుతున్నటువంటి అద్భుతాలు ఏమిటి తనలో జరుగుతున్నటువంటి మార్పులను బట్టి మానవుని ఎంతగానో లోతుగా అన్వేషణలో జీవిస్తున్నాడు మరి ఈరోజు మనమందరము కూడా క్రీస్తులో మనము ఎవరము మన యొక్క జీవితం ఏమిటి మన యొక్క ఆరంభం ఎక్కడ మన యొక్క తుది ఎక్కడ మన యొక్క జీవిత మార్గం ఎటు వెళ్ళిపోతుంది అని ఎన్నో అంశాల మీద మనం ఎవరము మనుషులమనగా మన యొక్క జీవితం ఏమిటి అనేటువంటి అంశముల మీద ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము యొక్క అంశాలను తీసుకుంటూ మనందరము కలిసి ధ్యానించుకుందాం ప్రియ సహోదరి సహోదరుల మరి యొక్క దివ్య బలి పూజలో పాల్గొనబోతున్న మనం అందరం కూడా మన యొక్క పాపపు జీవితాన్ని పాప స్వభావాన్ని సమర్పిస్తూ ప్రభువు నుంచి పాపక్షమాపణను కోరుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములు ఒప్పుకునిచున్నాను ఏలైనా తలంపు చేతను వాక్ చేతను చేతను అశ్రద్ధ చేతను పాపములను చేసేతిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మర్యమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రవ్వైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాము సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చును గాక ఆమేన్ ప్రభువా దయ చూపుము ప్రభువా దయ చూపుము క్రీస్తువా దయ క్రీస్తువా దయ చూపుము ప్రభువా దయ చూపుము ప్రభువా దయ చూపుము ప్రార్థించుదము ఓ సర్వేశ్వర నీవు విశ్వాసుల మనసులను ఏకైక లక్ష్యం మీద నిలబెించుదువు కావున నీ ప్రజలు నీ వాజ్ఞాపించిన దానిని ప్రేమించినట్లును నీ వాగ్దానం చేసిన దానిని కాంక్షించినట్లును అనుగ్రహింపు స్థిరము కాని ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించుచు స్థలముపై నా హృదయంలో లగ్నమై ఉండినట్లు కరుణింపు మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి మొదటి పఠనము పునీత పావులు రోమియోలకు రాసిన లేఖ పదకొండవ అధ్యాయము వచనములు ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు వరకు దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది ఆయన వివేకము విజ్ఞానము ఎంత గాఢమైనవి ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా ప్రభు మనసు ఎవరికి ఎరుక ఆయనకు సలహాదారు ఎవరు తిరిగి ఆయన చే ఇచ్చివేయబడుటకు గాను ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చినదెవరు ఏలైనా ఆయన నుండియే ఆయన మూలముననే ఆయన కొరకే సమస్తము ఉన్నవి ఆయనకే సదా స్థుతి వైభవములు ఆమెన్ ఇది ఏలిన వారి వాకు సర్వేశ్వరునికి వందనములు ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతోనూ ఉండును గాక పునీత మత్తాయి గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగును గాక మత్తాయి సువార్త పదహారవ అధ్యాయము పవిత్ర వచనములు పదమూడు నుంచి ఇరవై వరకు యేసు పిలుపు కైసరియా ప్రాంతమునకు వచ్చెను ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను అందుకు వారు కొందరు భక్తి యోహాను అని కొందరు ఏలియా అని మరికొందరు ఇర్మియా లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అని మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగిను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను యోనాపుత్రుడవు సీమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున నా తండ్రియే కాని రక్తమాంసములు కావు నీవు పేతురవు ఈ రాతి మీద నా సంగమును నిర్మించెదను నరక శక్తులు దీనిని జయింపజాలవు నేను నీకు పరలోక రాజ్యపు తాలపు చెవులను ఇచ్చేదను భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును

మొట్టమొదటిగా చూసినట్లు మానవుని యొక్క అన్వేషణ మనిషిగా నేను ఎవరిని ఒకసారి మన యొక్క కుటుంబాన్ని పరిశీలించుకుందాం మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను పరిశీలించుకుందాం మన యొక్క తల్లిదండ్రులను కానీ మన యొక్క అన్నదమ్ములను కానీ మన యొక్క పిల్లలను కానీ లేదా మన వంశపు మనుషులు ఎవరైనా సరే ఈ యొక్క అన్ని అందరినీ కూడా నువ్వు నేను నిర్ణయించలేదు ఎందుకు పలానా వ్యక్తి నాకు తండ్రిగా ఉన్నాడు ఎందుకు నాకు పలానా వ్యక్తి నాకు తల్లిగా ఉంది లేదా ఎందుకు పలానా వ్యక్తులు నాకు పిల్లలుగా పుట్టారు అని మనం పరిశీలిస్తే ఆ యొక్క వ్యక్తికి మనకు ఎలాంటి సంబంధము లేదు సమాజంలో ఒక కుటుంబముగా మనకు ఒక సంబంధం కలిగి ఉంది నా యొక్క తండ్రి నా యొక్క తల్లి నా యొక్క అన్నదమ్ములు నా యొక్క అక్క చెల్లెళ్ళు నా యొక్క బంధుమిత్రులు కానీ అవే అదే వ్యక్తులు లేకపోతే అవే వ్యక్తులను మనం ఇంకోసారి పరిశీలిస్తే మనం చనిపోతే ఆ యొక్క వ్యక్తులకు మనకు ఎలాంటి సంబంధము ఉండదు ఈ లోకంలో ఉన్నంత వరకు కుటుంబ వ్యక్తులుగా కుటుంబ సభ్యులుగా బంధుమిత్రులుగా మనమందరం కూడా సంబంధం కలిగి జీవిస్తున్నాము మరి ఈ యొక్క ప్రక్రియలో మనం పరిశీలిస్తే మానవునిగా ప్రతి ఒక్క వ్యక్తి మనము ఒక ప్రశ్న వేసుకోవాలి నేను ఈ లోకంలో ఎవరిని నేను పుట్టడానికి కారణమేమిటి నా యొక్క జీవితపు లక్ష్యం ఏమిటి నేను ఈ లోకంలో పుట్టాను కానీ నాకంటూ ఏ బాధ్యత ఉంది చనిపోయే లోపల అని మనం ఒకసారి పరిశీలిస్తే మన యొక్క జీవితం గురించి మనకే అర్థం కాదు నేను ఎందుకు పుట్టాను ఎక్కడ పుట్టాను ఎలా పెరుగుతున్నాను నేను ఈ యొక్క కుటుంబంలోనే ఎందుకు పెరగాల్సి వచ్చింది లేదా నా యొక్క జీవితం ఎటు వెళ్ళిపోతుంది నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాను అనేటువంటి ఎన్నెన్నో ప్రశ్నలు మానవునికి అర్థము కావు మానవులుగా మనకున్నటువంటి ఇంత చిన్న మెదడుతో ఈ యొక్క మానవుని జీ జీవితం గురించే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం లేదా మన యొక్క సొంత జీవితం గురించే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఒక్కసారి మనం వెళ్తున్నటువంటి ఆ యొక్క జీవితాన్ని ఒక్కసారి ఆపి మనం పరిశీలిస్తే నేను ఎక్కడ వెళ్తున్నాను నేను ఏమి చేస్తున్నాను నా జీవిత లక్ష్యం ఏమిటి నేను ఒక పది సంవత్సరాల తర్వాత నా యొక్క జీవితం ఎలా ఉండబోతుంది నేను అసలు బతికి ఉంటానా అని మనం ప్రశ్నలు వేసుకుంటూ వెళ్తే ఈ యొక్క ప్రశ్నలకు మనకు సమాధానము దొరకదు సమాధానము లభించదు నువ్వు ఎక్కడెక్కడో వెళ్ళి వెతికినా దానికి దొరకదు ఎందుకంటే ప్రేమైన సహోదరి సహోదరుడా మానవుని యొక్క సృష్టి ఆరంభము నుంచి మానవులు యొక్క అన్వేషణలో పరిగెడుతున్నారు మానవులు యొక్క అన్వేషణలో వెదుగుతూ ఉన్నారు నా యొక్క జీవితానికి సమాధానం ఎక్కడ ఉంది నా యొక్క జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుంది అని ఎంత వెదికినా మానవుని యొక్క సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా అంతు పట్టినటువంటి మన యొక్క జీవితం గురించి అర్థం చేసుకోలేకపోతున్నారు మరి ఈ యొక్క అన్వేషణలో ప్రేమైన సహోదరి సహోదరుడా ఈ యొక్క అన్వేషణని మన యొక్క క్రైస్తవ జీవితానికి మనము దాన్ని అప్లై చేసినట్లయితే మన యొక్క క్రైస్తవ జీవితానికి జోడించినట్లయితే మనం అందరము కూడా మరేక ప్రశ్నను వేసుకోవాలి నేను క్రైస్తవనిగా ఎందుకు మారాను క్రైస్తవునిగా నేను ఎలా పుట్టగలిగాను క్రైస్తవ విశ్వాసాన్ని నేను ఎక్కడి నుంచి పొందుకున్నాను అని మనం ప్రశ్నిస్తే మనకు దానికి సమాధానం లభిస్తుంది అదేమిటంటే నా యొక్క తల్లిదండ్రులు మా యొక్క ముత్తాతలు లేదా అవ్వాతాతల నుంచి వస్తున్నటువంటి యొక్క క్రైస్తవ విశ్వాసం లేదా నా తల్లిదండ్రులు స్వీకరించారు కాబట్టి క్రైస్తవ మత విశ్వాసాన్ని నేను కూడా స్వీకరించాను అనేటువంటి సమాధానాన్ని మనం అందరం కూడా చెప్పగలుగుతాం కానీ ఈరోజు మొదటి పట్టణంలో మనమందరం కూడా కొన్ని విషయాలను విన్నాము రోమేలకు రాసిన లేక పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నుంచి ముప్పై ఆరు వరకు మనము చదివితే గమనిస్తే మనకు పునీత పౌలు గారు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు దేవుని యొక్క నిర్ణయాలను ఎవడు శోధింపగలడు ఆయన మార్గములను ఎవరు అన్వేషింపగలరు ఆయన యొక్క ఆయనకు సమాధానం ఎవరు ఇవ్వగలరు అతను చేసినటువంటి ప్రకృతిని ఎవరు అర్థం చేసుకోనగలరు అని ఆ యొక్క మూడు వచనాలలో ఎన్నో ప్రశ్నలు మనకు లభిస్తున్నాయి దేవునికి మానవునికి ఉన్నటువంటి ఆ మధ్య ప్రదేశం లేదా దేవునికి మానవునికి ఉన్నటువంటి ఆ యొక్క బంధం గురించి మనము పరిశీలిస్తే మనము దేవుని ఎప్పటికీ కూడా అర్థం చేసుకోలేము అందుకనే పునీత పాలు గారు చాలా క్లుప్తంగా చెప్తున్నారు ఒక మానవుడిగా ఒక చిన్న వ్యక్తిగా దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి శక్తి మానవునికి ఉందా లేదా అని ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదని పునీత పౌలు గారు చాలా క్లుప్తంగా చెప్తున్నారు కానీ మనల్ని సృష్టించినటువంటి ఆ దేవుడు ఆ యొక్క మనకు దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క గ్యాప్ దేవునికి మనకు ఉన్నటువంటి ఆ యొక్క మధ్యస్థలం ఏదైనా సరే దాన్ని తీసివేసి ప్రభు మనతో ఏకమై మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు అనేటువంటి విశ్వాసాన్ని మనమందరము కూడా నేర్చుకున్నాం మరి ఈ యొక్క అన్వేషణలో మనమందరం కూడా ఈరోజు నేను ఎవరిని క్రీస్తులో నేను భాగస్థుడినా క్రీస్తులో నాకు ఎలాంటి భాగం ఉంది లేదా క్రీస్తులో నా యొక్క జీవితం ఏమిటి అనేటువంటి అంశముల మీద మనమందరం కూడా ధ్యానించుకోవాలి ప్రేమణ సహోదరి సహోదరుడా ఈ యొక్క అన్వేషణ గురించి మనమందరం కూడా పరిశీలించే ప్రక్రియలో మనము తెలుసుకున్నటువంటి విషయాలు ఏమిటంటే నేను దేవునిలో ఒకటై ఉన్నాను దేవుని యొక్క విశ్వాసాన్ని నేర్చుకున్నాను లేదా దివ్యబలి పూజలో పాల్గొంటున్నాను క్రైస్తవ విశ్వాసాన్ని నేర్చుకున్నాను అనేటువంటి విషయములు మనకు తెలుసు కానీ మనకు తెలియనటువంటి విషయాలు ఏమిటి అంటే దేవునిలో నేను ఎవరిని దేవునిలో నేను ఎవరిని క్రీస్తునందు నేను ఎలాంటి వ్యక్తిని అని పరిశీలించినప్పుడే ప్రశ్న వేసుకున్నప్పుడే మనకు సమాధానం దొరకక తికమక పడుతూ ఉంటాము కానీ ప్రేమైన సహోదరి సహోదరుడు ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈరోజు సువశేష పట్టణంలో పునీత పేతురు గారికి మన యొక్క ప్రభువుకు జరుగుతున్నటువంటి సంభాషణను మనమందరము కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుకుందాం మత్తాయసు వార్త పదహారవ అధ్యాయము వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం తరువాత యేసు పిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను ప్రజలు మనిషి కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను ప్రభువు ఒక ప్రశ్న వేస్తున్నాడు శిష్యులందరూ అక్కడ ఉండగా ప్రభు అడుగుతున్నటువంటి విషయం ఏమిటంటే ప్రజలందరూ కూడా నన్ను ఎవరని భావిస్తున్నారు లేదా మనకు అర్థమయ్యే విధంలో ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రభు శిష్యులను ప్రజల యొక్క భావం గురించి అడుగుతున్నాడు మరి యొక్క యొక్క శిష్యులు ఏం చెప్పారంటే మనకందరికీ కూడా సమాధానం తెలుసు కొందరు బప్తిస్మయోహాన్ అని కొందరు ఎలియా ప్రవక్త అని మరికొందరు ఎలిషా ప్రవక్త అని మరికొందరు ప్రవక్తలలో ఒకడే ఉండొచ్చని భావిస్తున్నారు అని శిష్యులు సమాధానం ఇవ్వడం జరుగుతుంది మరి ప్రభు ఈ యొక్క విషయం గురించి ఎందుకు వారిని ప్రశ్న అడిగాడు ప్రభు ఆ యొక్క ప్రశ్న వేయడానికి అతనికి ఎలాంటి ఉద్దేశం కలిగి ఉంటుంది అని మనమందరం కూడా ఒకసారి ధ్యానించుకోవాలి ప్రభు ఈరోజు సుశేషపట్నంలో రెండు ప్రశ్నలు వేస్తున్నారు మొట్టమొదటి ప్రజలు నన్ను ఏమని అనుకుంటున్నారు రెండవది మీరు నన్ను ఏమనుకుంటున్నారు ఆ యొక్క రెండవ ప్రశ్నలు కూడా మనం ఇప్పుడే చదువుకుందాం మత వార్త పదహారవ అధ్యాయము వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగను పదహారో వచనం కూడా చదువుకుందాం సమాధానం అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని సమాధానం ఇచ్చను ప్రైజులాన్ సహోదరి సహోదరుడ ఉన్నటువంటి రెండు ప్రశ్నలకు శిష్యులందరూ కూడా సమాధానం ఇస్తున్నారు మొదటి ప్రశ్న ప్రజలు నన్ను ఏమని అనుకుంటున్నారు రెండవ ప్రశ్న శిష్యులుగా మీరు నన్ను ఏమనుకుంటున్నారు ఆ యొక్క ప్రభువు ఆ యొక్క ప్రశ్నలు వేయడానికి ఒక లోతైనటువంటి అర్థం ఉంది ఇంతవరకు శిష్యులందరికీ కూడా ప్రభువును వెంబడిస్తున్న విషయం తెలుసు శిష్యులతో పాటు ఎంతోమంది ప్రజలకు కూడా ప్రభువును వెంబ వెంబడిస్తున్నటువంటి విషయము ప్రభువుకు తెలుసు కానీ ప్రభువు ఈ యొక్క నన్ను వెంబడిస్తున్నటువంటి ఈ యొక్క ప్రజలు కానీ నన్ను వెంబడిస్తున్నటువంటి శిష్యులు కానీ నా గురించి ఏమని భావిస్తున్నారు అనగా వారు నా గురించి ఏమనుకుంటున్నారు అనే ఉద్దేశం కాకుండా వారికి నాకు నా గురించి సరైనటువంటి విషయం గురించి వారు అర్థం చేసుకున్నారా లేదా లేదా ఈ లోక వస్తు లోక మనుషులుగా ఈ లోకంలో కేవలం రక్షణ తీసుకొని వచ్చే ఒక రాజుగా భావిస్తున్నారా లేదా కేవలం ఒక రక్షకుడుగా భావిస్తున్నారా లేదా దేవుని కుమారుడుగా నన్ను భావిస్తున్నారా అనేటువంటి విషయమును ప్రభు తెలుసుకోవడం కోసం మాత్రమే కాకుండా వారికి అర్థం చేసే విధముగా వారు అర్థం చేసుకోనడానికి సహాయంగా ప్రభు ప్రశ్నలు వేస్తున్నారు ఈ యొక్క ప్రశ్నలను మన యొక్క జీవితంలో కూడా మనం వేసుకుంటే లేదా ప్రభు మనల్ని అడిగితే మన యొక్క సమాధానం ఏమై ఉంటుందో అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానించుకోవాలి మరి ప్రేమైన సహోదరి సహోదరుడ మానవులుగా మనము ఎన్నో విషయాలను అర్థం చేసుకోవాలి మతాసు వార్త పదహారవ అధ్యాయం పదహార వచనంలో పేతురిస్తున్న సమాధానం ప్రభు అడిగిన వెంటనే నీవు సజీవుడైనటువంటి క్రీస్తువు నీవు దేవుని కుమారుడవు నీవు మెస్సయావు నీవు లోకరక్షకుడు అని సరైనటువంటి సమాధానాన్ని పేదురిస్తున్నాడు ఆ యొక్క సరైనటువంటి సమాధానాన్ని పేదురిస్తున్నాడు కాబట్టి ప్రభు అతనికి ఒక గొప్ప బాధ్యతనిస్తున్నాడు ఇదిగో పేతురు నువ్వు చెప్పినటువంటి సమాధానం నీ యొక్క మానవ శరీర జ్ఞాన విషయాలు ఇవ్వలేదు నీకు ఈ యొక్క సమాధానాన్ని ఎవరిచ్చారంటే స్వయంగా నా తండ్రే నీకు సమాధానాన్ని ఇచ్చాడు అందుకనే నువ్వు సరైనటువంటి సమాధానాన్ని చెప్పగలిగా అని ప్రభు పేతురుకు చెప్తున్నారు మరి యొక్క విషయంలో మన యొక్క క్రైస్తవ విశ్వాసం ప్రభువు ఈరోజు నిన్ను నన్ను ప్రశ్నిస్తే నువ్వు ఎవరు నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు అని ఒకవేళ ప్రశ్నిస్తే మన సమాధానం ఏమై ఉంటుందో మనం ఒక్కసారి ధ్యానించాలి మనం కొద్దిసేపు సమయాన్ని ఉంచి ధ్యానిస్తే ప్రభు నిన్ను నన్ను ఇప్పుడే అడిగితే మన యొక్క సమాధానం ఎలా ఉండబోతుందంటే నా యొక్క తల్లిదండ్రులు క్రైస్తవ విశ్వాసాన్ని చేపట్టారు నా యొక్క తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులు తాత అవ్వలు కానీ ముత్తాతలు కానీ వారి యొక్క పెద్దలు కానీ వారందరూ కూడా క్రైస్తవ విశ్వాసాన్ని పొందుకున్నారు కాబట్టి నేను కూడా ఏసు ప్రభును వెంబడిస్తున్నాను మరి కొంతమంది గొప్పగా చెప్తుంటారు మీరు క్రైస్తవుల అంటే అవునండి నేను ఎప్పటి నుంచో క్రైస్తవుని ఒక మూడు తరాల నుంచి క్రైస్తవుడిని లేదా మా తాత ముత్తాతల కాలం నుంచే నేను క్రైస్తవుని నేను పుట్టు క్రైస్తవుడిని అని కూడా కొంతమంది గర్వంగా చెప్తూ ఉంటారు కానీ ఆ యొక్క ప్రభు మనల్ని ఒకవేళ ప్రశ్న అడిగితే ఇది నువ్వు స్వయంగా దేవుణ్ణి ఎన్నుకున్నావా నువ్వు స్వయంగా క్రైస్తవ విశ్వాసాన్ని వెన్నుకున్నావా లేదా నా యొక్క తల్లిదండ్రులు వారు చేపట్టారు కాబట్టి నా యొక్క తల్లిదండ్రులు విశ్వాసంలో చేరారు కాబట్టి నేను కూడా క్రైస్తవ విశ్వాసాన్ని చేపట్టాను అని సమాధానం చెప్తావా ఈ యొక్క విషయాన్ని బట్టి మనమందరం కూడా ఈరోజు చాలా లోతుగా ధ్యానించవలసినటువంటి అవసరం ఎంతో ఉంది ఈరోజు చాలామంది క్రైస్తవ విశ్వాసాన్ని చేపట్టారు క్రైస్తవ విశ్వాసంలో జీవిస్తున్నారు కానీ క్రీస్తుని గురించి ఏమైనా అడిగినట్లయితే వారికి ఎలాంటి సమాధానం తెలియదు లేదా నువ్వు దేవుని యొక్క మార్గంలో జీవిస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు లేదా విశ్వాసంలో కొన్ని పద్ధతులు అన్నీ కూడా చేపడుతున్నావు ఎందుకు చేస్తున్నావు అంటే దానికి లోతైన అర్థాలు చాలామందికి తెలియదు కేవలం ఇది మత విశ్వాసము కాబట్టి ఆదివారం రోజున సంప్రదాయం ప్రకారం నేను ఇలా చేయాలి కాబట్టి తపస్కాలంలో సంప్రదాయం ప్రకారం ఇలా చేయాలి కాబట్టి ఈస్టర్ రోజున క్రిస్మస్ రోజున నేను చేయవలసినటువంటి పనులు బాధ్యత ప్రకారం చేయాలి కాబట్టి చేస్తున్నాను కానీ నీ యొక్క విశ్వాసం క్రీస్తులో ఎంత లోతుగా ఉంది అని ప్రశ్నిస్తే వారికి విశ్వాసం అంతా కూడా నీటి మీద ఉన్నటువంటి బుడగలాగా మాత్రమే ఉంటుంది ఎంతోమంది ఈరోజు నేను ముత్తాతల కాలం నుంచి క్రైస్తవుని చెప్పుకుంటున్నారు కానీ వారికి బైబిల్ నుంచి కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడిగినా చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి ఎందుకు రోజులు మారిపోతున్నాయి మన యొక్క తల్లిదండ్రులు మన యొక్క పెద్దలు వారు చేస్తున్నటువంటి ప్రార్థన సమయాన్ని మనం గమనిస్తే వారి యొక్క విశ్వాసం ఎంత లోతైనది అని మనం గమనిస్తే వారి యొక్క విశ్వాసాన్ని మన యొక్క విశ్వాసాన్ని పోల్చి చూస్తే మన యొక్క విశ్వాసం ఎక్కడా కూడా లేదు మన యొక్క విశ్వాసం కేవలం సంప్రదాయం ప్రకారం మాత్రమే జరుగుతూ ఉంది అది ఏమిటి అంటే ఆదివారం రోజున పూజకు వెళ్ళాలి లేదా ఆదివారం రోజున ఒకవేళ పూజకి పోలేకపోయినా కనీసం సప్రసాదం ఇచ్చే సమయానికి పోతే చాలు ప్రసంగం వినకపోయినా పర్వాలేదు బైబుల్ వాక్యాన్ని వినకపోయినా పర్వాలేదు ఏది ఇంపార్టెంట్ అంటే సప్రసాదం తీసుకున్నానా చాలు లేదా ఎన్ని ఎంతవరకు నువ్వు పాప సంకీర్తనం చేస్తున్నావు లేదా క్రైస్తవ విశ్వాసంలో నీ యొక్క లోతైనటువంటి విశ్వాసం ఎక్కడ ఉంది లేదా కొంతమంది మరికొంతమంది అయితే కేవలం సప్రసాదం తీసుకోవడానికి చాలా విశ్వాసంగా వస్తారు విశ్వా సప్రసాదం తీసుకున్న వెంటనే బయటకు వెళ్ళిపోతారు వారికి పూజ కేవలం సప్రసాదం తీసుకోవడం మాత్రమే మరికొంతమందికి ఒక దివ్యబలి పూజ అంటే కేవలం పాటలు పాడడం మాత్రమే చర్చిలో నేను పాటలు పాడాను ఫెయిత్ఫుల్గా విశ్వాసంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయింది కానీ నీ యొక్క విశ్వాసం ఏమిటి నీకు ప్రభు ఎవరు ప్రభువులో నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తే సమాధానము లేదు నీ యొక్క క్రైస్తవ విశ్వాసం ఎంత లోతైనది అని ప్రశ్నిస్తే వారికి సమాధానం లేదు అదే మన యొక్క తల్లిదండ్రులను మన యొక్క పెద్దలను ప్రశ్నిస్తే వారికి క్రీస్తు ఎవరో వారికి క్లుప్తంగా తెలుసు వారి యొక్క అనుభవం ద్వారా వారి యొక్క జీవిత శైలి ద్వారా వారి యొక్క నడవడిక ద్వారా వారి యొక్క ప్రార్థనా జీవితం ద్వారా వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు కానీ ఇప్పటి యొక్క ప్రస్తుత కాలంలో మన యొక్క క్రైస్తవ విశ్వాసం ఏమిటి రోజు రోజుకు మన యొక్క క్రైస్తవులు దివ్యబలి పూజకు ఈస్టర్ రోజున క్రిస్మస్ రోజున ఎందుకు చర్చ్ పట్టకుండా చర్చ్ అంతా నిండిపోతుంది జనాలతో అదే చర్చ్ ఆదివారం రోజున ఎందుకు ఖాళీగా ఉంది ఏమైపోతున్నారు జనాలు ఎక్కడికి పోతున్నారు అని ప్రశ్నిస్తే వారికి ఉన్నటువంటి విశ్వాసం లేదా క్రీస్తులో వారికి ఉన్నటువంటి స్థానం బలమైనది కాదు పునాది లేనిది కాదు మన యొక్క క్రైస్తవ జీవితం ఒక గొప్ప విశ్వాసంతో పునాది వలె ఉంటే మన యొక్క ఇల్లు కూడా చాలా గట్టిగా నిర్మించబడుతుంది లేదా మన యొక్క ఇల్లు కొద్ది రోజు వరకు ఉంటుంది కానీ ఏదో ఒక రోజు పడిపోతుంది ప్రైజ్ సహోదరి సహోదరుడ ఈరోజు మనం అడగాల్సినటువంటి విషయము క్రీస్తులో నేను ఎవరని కాకుండా ఆ యొక్క ప్రశ్న మాత్రమే కాకుండా ఆ యొక్క ప్రశ్న మనం అడగాలి ఆ తర్వాత క్రీస్తులో నాకు ఎంత విశ్వాసం ఉంది క్రీస్తులో నాకు ఎంత పట్టు ఉంది అనేటువంటి విషయాన్ని మనం ప్రశ్నించాలి ఈరోజు మన యొక్క భారతదేశంలో క్రైస్తవ విశ్వాసం రోజు రోజుకు పెరుగుతుంది అంటే దానికి కారణం ఇది నువ్వు నేను చేసినటువంటి కృషి కాదు మన యొక్క పెద్దలు వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటించడంలో వారు చేపట్టినటువంటి ఎన్నో కార్యాలు మరి మన యొక్క క్రైస్తవ విశ్వాసం ఎంత బలమైనది అని ప్రశ్నించాలంటే మీకు అందరికీ కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను ఒక వ్యక్తి ఒకరోజు సెలవులకు ఒక చలి ప్రాంతానికి శీతల ప్రాంతానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు ఆ యొక్క ప్రదేశంలో మనకందరికీ కూడా తెలుసు మంచు కురుస్తూ ఉంటుంది అక్కడ నదులు ఉంటాయి కానీ అవన్నీ కూడా మంచుతో కూరికిపోయి ఉండి దాని మీద వెహికల్స్ ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అనగా అదంతా కూడా అది ధృవీకరించినటువంటి అనగా పూర్తిగా నీరు కాకుండా మంచుగా ఏర్పడి ఉన్నటువంటి ప్రదేశం అలాంటి ప్రదేశానికి ఒక వ్యక్తి ఒక పిక్నిక్ కోసం వెళ్ళాడు ఆ యొక్క వ్యక్తి వెళ్ళినప్పుడు అక్కడకు సరిగ్గా వెళ్ళాడు ఆ తర్వాత అతను ఇంకొక ప్రదేశానికి వెళ్ళడానికి అక్కడ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క కొండలకు మధ్యలో ఉన్నటువంటి నదిని దాటుకొని వెళ్ళాలి ఆ యొక్క నదిని చూశాడు ఆ యొక్క నది అంతా కూడా అది మంచు అయిపోయి ఒక గట్టి రాయివలే ఉంది కానీ ఆ యొక్క వ్యక్తి దగ్గరగా వెళ్ళగా ఆ యొక్క వ్యక్తికి భయం అదేమిటంటే ఈ యొక్క మంచు ఎప్పుడు ఇరిగిపోతుందో ఒకవేళ అది పగిలిపోతే నేను లోపలికి వెళ్ళిపోతానేటువంటి భయము అతనికి ఏర్పడింది కానీ ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క ప్రదేశానికి చేరుకోవాలి కాబట్టి ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే తనకున్నటువంటి బ్యాగ్ అన్నీ కూడా తీసుకొని మోకాళ్ళ మీద నిలబడి మెల్లగా పాకుతూ వెళ్ళడం జరిగింది ఎందుకు అలా వెళ్ళడం జరిగింది అంటే ఆ యొక్క వ్యక్తికి తెలుసు అతను మామూలుగా సాధారణంగా నడుస్తూ వెళ్తే ఒకవేళ మంచు పగిలిపోతే లేదా ఒకవేళ ఆ యొక్క మంచు అంతా నీళ్ళంతా కూడా మంచి గట్టిగా రాయిగా లేకపోతే అది పగిలిపోయి అతను లోపలికి పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అతను చేసినటువంటి పని ఏమిటి అంటే దాని మీద మోకరించి మెల్లగా మెల్లగా పాకుతూ వెళ్తూ ఉన్నాడు అతను అలా వెళ్తూ వెళ్తూ భయపడుతూ భయపడుతూ వెళ్తూ ఉండగా సడన్గా అతను ఒక వ్యక్తి పాటలు పాడుతూ విజిల్ వేసుకుంటూ రావడం గమనించాడు అతను అలా గమనించడానికి కారణం ఏమిది ఎవరై ఉంటారు అని అతను వెనక్కి తిరిగి చూడగా అదే నది మీద అదే నీటి మీద అనగా మంచు గడ్డి కట్టినటువంటి ఆ యొక్క మంచు మీద ఒక వ్యక్తి గుర్రపు స్వారీతో విజిల్ వేసుకుంటూ ఆనందంగా సంతోషంగా వస్తున్నాడు అతను కూడా అదే నదిని దాటుతున్నాడు మరి ఈ యొక్క వ్యక్తి పాకుతూ వెళ్తున్నటువంటి వ్యక్తి ఆశ్చర్యపోయాడు అరే ఈ యొక్క మంచు గడ్డు కట్టిన గడ్డ కట్టినటువంటి యొక్క మంచు అది పగిలిపోతుందనే భయంతో నేను పాకుతూ వెళ్తూ ఉంటే ఈ యొక్క వ్యక్తి ఏంది పూరా పూర్తిగా గుర్రం మీద పరిగెడుతూ సంతోషంగా పాటలు పాడుతూ విజులు వేస్తూ వస్తున్నాడే అని అతను ఆశ్చర్యపోయాడు ఈ యొక్క వ్యక్తులు నడిచినటువంటి ప్రదేశం ఒకటే ఈ యొక్క వ్యక్తులు నడిచినటువంటి పదార్థం కూడా ఒకటే గడ్డ కట్టినటువంటి ఒక నది కానీ ఈ యొక్క వ్యక్తులలో ప్రత్యేకత ఉంది ఈ యొక్క వ్యక్తులలో తేడా ఉంది ఒక వ్యక్తి భయపడుతూ పాకుతూ వెళ్తుండగా మరొక వ్యక్తి గుర్రం మీద సంతోషంగా విజిల్ వేస్తూ వెళ్తూ ఉండడం మరి యొక్క ఇద్దరు వ్యక్తులలో తేడాను మనం గమనిస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏమిటంటే ఈ పాకుతో వచ్చినటువంటి వ్యక్తి ఏదో ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తి ఆ యొక్క నది ఆ యొక్క ప్రదేశం ఆ యొక్క మంచు ఆ యొక్క నీళ్ళు అన్ని కూడా ఈ యొక్క వ్యక్తికి కేవలం ఒక నూతన అనుభవం ఒక నూతన పరిచయం కానీ ఆ గుర్రం మీద వచ్చినటువంటి వ్యక్తికి అది రోజు తిరిగేటువంటి ప్రదేశం ప్రతిరోజు చూస్తున్నటువంటి నదే ప్రతిరోజు తిరుగుతున్నటువంటి ప్రదేశం కాబట్టి ఆ యొక్క వ్యక్తికి ఖచ్చితంగా తెలుసు ఆ యొక్క గడ్డ కట్టినటువంటి మంచు ఇరిగిపోదు ఆ యొక్క వ్యక్తికి తెలుసు ఏ నెలలో ఆ యొక్క నది నీళ్ళ రూపమైలో ఉంటుంది ఏ యొక్క నెలలో అది గడ్డ కట్టి ఉంటుంది ఏ యొక్క ప్రదేశంలో అతను స్వయంగా రోడ్డు మీదలాగా ప్రశాంతంగా వెళ్ళవచ్చు అనేటువంటి విషయాలు ఆ యొక్క వ్యక్తికి తెలుసు ఎందుకంటే అతనికి ప్రతిరోజు తిరుగుతున్నటువంటి ప్రదేశం ప్రతిరోజు చూస్తున్నటువంటి ప్రదేశం కాబట్టి కానీ మరి యొక్క వ్యక్తికి అతను కేవలం పిక్నిక్ కోసం వచ్చినటువంటి వ్యక్తి నూతనంగా వచ్చినటువంటి వ్యక్తి ఆ యొక్క వ్యక్తికి ప్రతిదీ కూడా ఒక కొత్త పరిచయం నూతన పరిచయం మాత్రమే కాబట్టి అతను చాలా విషయాలు లోతైనటువంటి విషయాలు తెలియదు ఈ యొక్క ఉదాహరణ మీకు ఎందుకు చెప్పాను అంటే మన యొక్క క్రైస్తవ విశ్వాసములో మనం అందరం కూడా వస్తున్నటువంటి ఈ యొక్క యువతి యువకులు కానీ పిల్లలకు కానీ వారికి ఉన్నటువంటి విశ్వాసం ఏమిటి అని మనం ప్రశ్నిస్తే వారు క్రీస్తుల్లో ఎవరు అని ప్రశ్నిస్తే మనకు అర్థమవుతుంది ప్రేమైన సహోదరి సహోదరు వారికి క్రీస్తులు బలమైనటువంటి పునాది లేదు అని మనకందరికీ కూడా అర్థమవుతుంది మరి ఎందుకు ఈ యొక్క ప్రపంచం ప్రస్తుత కాలంలో క్రీస్తులో విశ్వాసం లేకుండా వారి యొక్క జీవితం మలుపు తిరుగుతుంది వారు క్రైస్తవ విశ్వాసం కాకపోతే వారి యొక్క జీవితం ఎటు పయనమైపోతుంది తల్లిదండ్రులుగా మనం ఎన్నో నేర్పించాలనుకుంటున్నాం పెద్దలుగా ఎన్నో విషయాలు లోతైన విషయాలు నేర్పించాలనుకుంటున్నాం కానీ వారు కూడా ఈ యొక్క పిక్నిక్కి వెళ్ళినటువంటి వ్యక్తిలాగా నూతన వ్యక్తిలాగా చర్చికి వచ్చినప్పుడు ఫాదర్ గారు పూజ ఏం చేస్తున్నారు దివ్య బలి పూజకు ఉన్నటువంటి అర్థం ఏమిటో దివ్య బలి పూజలో ఎందుకు పలానా సమయంలో బైబిల్ చదువుతున్నారు పలానా సమయంలో ఎందుకు అర్పణలు ఇస్తున్నారు ఆ యొక్క ఇస్తున్నటువంటి అప్పము ద్రాక్షారసం ఏమిటి దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి అని ఎన్నో విషయాలు వారు అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రేమైన సహోదరి సహోదరుడ ఒక తల్లిదండ్రులుగా పెద్దలుగా మత విశ్వాసాన్ని ప్రకటించే ఎంతోమంది పెద్దలు ఎన్నెన్నో విషయాలు నేర్పించాలి అని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రస్తుత కాలంలో చాలామంది ఈ యొక్క విషయాలను అర్థం చేసుకోలేకపోతున్నారు దానికి కారణం కేవలం వారి యొక్క తప్పు మాత్రమే కాదు మనకున్న మనలో కూడా ఎన్నో తప్పులు ఉన్నాయి అవి ఏమిటి ఎందుకు ఇలా జరుగుతుంది అని మనము ప్రశ్నించినట్లయితే మొట్టమొదటిగా మనమందరము కూడా క్రైస్తవ విశ్వాసం ఇది నా సొంత స్వీకరణ లేకపోతే నా యొక్క తల్లిదండ్రుల యొక్క స్వీకరణ అనగా ఇది నా చాయిసా లేకపోతే నా యొక్క తల్లిదండ్రుల యొక్క చాయిస్ మనం ఈ యొక్క ప్రశ్నను ఈరోజు ప్ర ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించాలి మన యొక్క తల్లిదండ్రుల విశ్వాసాన్ని తీసుకొని ఉండవచ్చు మన యొక్క ముత్తాతల విశ్వాసాన్ని తీసుకొని ఉండవచ్చు కానీ ఆ యొక్క విశ్వాసంలో ఈరోజు నువ్వు ఎంత స్థానంలో ఉన్నావు నీ యొక్క విశ్వాసం ఎంత బలమైనది అని మనం ప్రశ్నించాలి మనం ప్రశ్నించకపోతే మన యొక్క విశ్వాసము కూడా మన యొక్క జీవితం కూడా కేవలం పునాది లేనటువంటి ఇళ్ళరు ఇల్లు వలె ఉంటుంది పునాది లేనటువంటి ఇల్లు ఎలా అయిపోతుందో ఎప్పుడు పడిపోతుందో మనకు తెలియదు అందుకనే ప్రియమైన సహోదరి సహోదరుడ మొట్టమొదటిగా నా యొక్క విశ్వాసం ఇది నాకు ప్రత్యేకమైనటువంటి చాయిసా లేకపోతే ఇది నా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి చాయిస్ అని మనం మొట్టమొదటిగా ప్రశ్న వేసుకోవాలి మరి రెండవదిగా మనము అడగవలసినటువంటి విషయం ఏమిటంటే క్రైస్తవ విశ్వాసము అంటే బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో ఎన్ని వాక్యాలు కంఠస్థం చేశాను బైబిల్లో ఏ ఏ ప్రవక్తలు వచ్చారు ఏమేమి వ్యక్తులు వచ్చారు లేదా బైబుల్ గురించి క్విజ్ కాంపిటీషన్ పెట్టినప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా సెకండ్ ప్రైజ్ వచ్చిందా అని మనం అందరం కూడా ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటాం కానీ ప్రేమైన సహోదరి సహోదరు క్రైస్తవ విశ్వాసం అంటే కేవలం బైబిల్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవడం మాత్రమే కాదు లేదా యేసుప్రభు ఏ కాలంలో పుట్టాడు ఏసుప్రభు పుట్టినప్పుడు రాజు ఎవరు లేదా యేసుప్రభు ఎన్ని సంవత్సరాలు జీవించి చనిపోయాడు అని కేవలం జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవడం కాదు క్రైస్తవ విశ్వాసం అంటే మనం ఈరోజు అందరూ కూడా ఇలానే అర్థం చేసుకుంటున్నాం అదేమిటంటే నాకు బైబిల్లో కొన్ని వాక్యాలు కంటస్థం అయితే చాలు నేను కూడా వాక్యం చెప్తాను లేదా నేను బైబిల్ గురించి కొన్ని విషయాలు చదివితే చదువుకొని వస్తే చాలు నేను కూడా అందరికన్నా గొప్పగా వాక్యం చెప్తాను లేదా బైబిల్ గురించి క్విజ్ కాంపిటీషన్లో నాకు అన్ని ఫస్ట్ ప్రైజ్లు వస్తున్నాయి దేవుని గురించి యేసు గురించి జనరల్ నాలెడ్జ్ నాకు అన్ని తెలుసు అనుకున్నంత మాత్రాన క్రైస్తవ విశ్వాసము కాదు ప్రేమేనా సహోదరి సహోదరుడు మనమందరం కూడా ఈరోజు అలాంటి పరిస్థితికి స్టాప్ పెట్టి మనం ధ్యానించాలి ఆలోచించాలి క్రైస్తవ విశ్వాసం అంటే కేవలం దేవుని గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు లేదా దేవుని గురించి ఉన్నటువంటి నాలెడ్జ్ మాత్రమే కాదు క్రైస్తవ విశ్వాసం అంటే ఆ యొక్క విశ్వాసం నా జీవితాన్ని మారుస్తుందా లేదా అని మనము ప్రశ్న వేయాలి రెండవదిగా ఆ యొక్క క్రైస్తవ విశ్వాసం నీలో గట్టిగా ఉంటే నా యొక్క జీవితాన్ని మార్చివేయాలి అప్పుడే నాకు తెలుస్తుంది నేను క్రీస్తులో నాకున్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి క్రీస్తులో నాకున్నటువంటి స్థానం ఏమిటి లేదా క్రీస్తులో నేను ఎవరు కేవలం మనము క్రీస్తుని గురించి జనాలజీ నేర్చుకుంటూ ఉన్నాం ఇలా ఇలా క్రీస్తు అంటే ఇలా క్రీస్తు ఇలా జీవించాడు బైబిల్లో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని మాత్రమే తెలుసు కానీ క్రీస్తులో నీవు ఎవరు క్రీస్తులో నీ విశ్వాసం ఎంత గొప్పది అని మనం రెండవదిగా ఈ యొక్క ప్రశ్నను వేయాలి అదేమిటంటే క్రైస్తవ విశ్వాసం నా జీవితాన్ని మారుస్తుందా లేదా నా యొక్క జీవితాన్ని క్రైస్తవ విశ్వాసం మార్చకపోతే నా యొక్క విశ్వాసం నీ యొక్క విశ్వాసం పునాది లేనటువంటి విశ్వాసం మాత్రమే ఏదో రోజు పడిపోతాం ఏదో రోజు మనం ప్రభువుని వదిలిపెట్టే అవకాశం కూడా రావచ్చు మనం ప్రభువును వదలకుండా గట్టిగా నిలబడాలంటే క్రైస్తవ విశ్వాసం నాయక యొక్క జీవితాన్ని మార్చివేయాలి మానవులుగా బలహీనులం పడిపోతూ ఉంటాం కానీ ఆ యొక్క విశ్వాసం మనం స్థిరపరుచుకోవాలి బలపరుచుకోవాలి గట్టిపరుచుకోవాలి అప్పుడే మన యొక్క జీవితాన్ని చూసి మన యొక్క పిల్లలు కూడా క్రైస్తవ విశ్వాసంలో జీవించగలుగుతారు మరి మూడవదిగా క్రైస్తవ విశ్వాసం అంటే యేసు ప్రభుని స్వీకరించాను అని చెప్పడం మాత్రం కాదు చాలామంది అంటుంటారు అమ్మా నువ్వు క్రై క్రైస్తవరాలువా అంటే అవునండి నేను క్రైస్తవ విశ్వాసంలోనే జీవిస్తున్నాను క్రీస్తు అంటే ఎవరో కూడా నాకు తెలుసు అని సమాధానం ఇస్తూ ఉంటారు కానీ వ్యక్తిగతంగా నీకు క్రీస్తు ఎవరు అని ప్రశ్నిస్తే క్రీస్తు రక్షకుడు మనకందరికీ తెలిసిన సమాధానం ఏమిటంటే ఎవరు యేసుప్రభు అంటే లోకరక్షకుడు పాప విమోచకుడు ఈ లోకాన్ని పాపం నుంచి రక్షించడానికి వచ్చాడు లేదా మన అందరిని కూడా రక్షించడానికి వచ్చాడు దేవుని కుమారుడు అని సమాధానం చెప్పగలుగుతాం అదే బయట వ్యక్తులను అడిగినట్లయితే వారందరూ కూడా సో సామాజికంగా చదివినటువంటి వ్యక్తులు కాబట్టి యేసుప్రభు అంటే ఒకప్పుడు న్యాయం కోసం పోరాడినటువంటి వ్యక్తి సమాజంలో ఒక నూతన శైలిని తెచ్చినటువంటి ఒక వ్యక్తి లేదా సమాజంలో కొన్ని మంచి విలువలను సిద్ధాంతాలను నేర్పించినటువంటి వ్యక్తి అని బయట వ్యక్తులు చెప్పగలుగుతారు మరి ఒక క్రైస్తవుడుగా క్రైస్తవురాలిగా కొన్నిసార్లు మనం క్రైస్తవత్వాన్ని జీవిస్తున్నప్పటికీ క్రీస్తును కేవలం బుక్కుల్లో చదివినటువంటి వ్యక్తులకు కూడా కొన్ని లోతైనటువంటి విషయాలు తెలుసు కొన్నిసార్లు ఇంకా అవమానకరం మనకన్నా వారికి ఇంకా గొప్ప విషయాలు తెలుసు వారికి తెలుసు ఏసుప్రభు దేవుడా కాదా నాకు తెలియదు తెలియదు కానీ ఆ యొక్క వ్యక్తి ఒక మంచి విషయాన్ని నేర్పించాడు సమాజంలో ఎన్నెన్నో మంచి విషయాలు నేను ఎలా జీవిస్తే నా జీవితం మారిపోతుంది అనే విషయాలను నేర్పించినటువంటి వ్యక్తే క్రీస్తు అని బయట వ్యక్తులు చెప్పగలుగుతారు కానీ మన యొక్క క్రైస్తవ కుటుంబాల్లో మనం ఒకసారి ప్రశ్నిస్తే కొంతమంది చెప్పలేకపోతుంటారు వారు ఏం చెప్తారంటే ఫాదర్ నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను టైం ప్రకారం చిన్నపిల్లలకు బ్యాప్టిజం ఇచ్చాను నేను బ్యాప్టిజం తీసుకున్నాను సప్రసాదం తీసుకుంటున్నాను పాప సంకేతం చేసుకుంటున్నాను అన్నీ చేస్తున్నాను సిద్ధాంతాల ప్రకారం కానీ క్రీస్తు వ్యక్తిగతంగా నీకు ఎవరు క్రీస్తులో నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తే మాత్రం దానికి సమాధానం లేదు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఎందుకు ఇలాంటి పరిస్థితి ఈ రోజుల్లో వస్తుంది మరి ఆ యొక్క ప్రభువు ఎలాగైతే పేతురుకు ఆ ప్రశ్న అడిగాడు ప్రజలు ఎవరని నన్ను భావిస్తున్నారు అని అడిగినప్పుడు ఎవరో ప్రవక్త అని ఎలిషా అని ఎలియా అని లేదా బప్తిస్మ యోహాన్ అని ఇచ్చారు కానీ ప్రభువు ఎప్పుడైతే వ్యక్తిగతంగా ప్రశ్న అడిగినప్పుడే వారికి లోతైనటువంటి విశ్వాసం పేతురులో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం బయటపడింది మరి మీరు నన్ను ఏమనుకుంటున్నారు అని శిష్యులను అడిగినప్పుడే పేతురు సమాధానం చెప్తున్నాడు అదేమిటంటే ప్రభువా నీవు సజీవుడైనటువంటి క్రీస్తువు లోకరక్షకుడు అని మెస్ అయ్యావు దేవుడు పంపించినటువంటి వ్యక్తుడు దేవుని యొక్క కుమారుడవు నువ్వు అనేటువంటి విశ్వాసాన్ని పేతురు ప్రకటించగలిగాడు కారణం దేవుడు తన తండ్రి యొక్క ఆజ్ఞ లేనిదే ఆ యొక్క సమాధానం చెప్పలేనటువంటి వ్యక్తి పేతురు కానీ తండ్రి యొక్క సహకారం ద్వారా ఆ యొక్క విశ్వాసాన్ని చెప్పగలిగాడు మరి మనం అందరం కూడా ఈరోజు ఒక్కసారి ప్రశ్నించుకుందాం ప్రభు మనల్ని అడగపోయినా ప్రభు ఎవరు యేసు ప్రభు అనేటువంటి ఈ యొక్క వ్యక్తి ఎవరు అని మనం అందరం కూడా ఈరోజు ప్రశ్నించాలి మనమందరం కూడా చరిత్ర చదువుకున్నటువంటి వ్యక్తులం చరిత్రలో ఎంతోమంది గొప్ప రాజులు వచ్చారు గొప్ప గొప్ప ప్రవక్తలు వచ్చారు సమాజాన్ని పూర్తిగా మార్చేసినటువంటి వ్యక్తులు వచ్చారు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి రాజులను గురించి కథల గురించి మనం విన్నాం మన యొక్క ప్రభు గురించి వచ్చేసరికి మనం అందరం కూడా ఒకసారి గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరుడు ఈరోజు ప్రభు మనల్ని ప్రశ్నించే ముందు ముందే మనం ప్రశ్నించుదాం ప్రభు నాకు ఎవరు ఆ యొక్క యేసు ప్రభు ఎవరు అని మనం ప్రశ్నిస్తే మనకు కొన్ని విషయాలు లోతైనటువంటి విషయాలు అర్థమవుతాయి ఒకప్పుడు ఒక రాజు ఉంటే ఆ యొక్క రాజు కింద రాజ్యంలో కొన్ని వేల మంది ఉండేవాళ్ళు తనకు భటులు సైనికులు కొన్ని వేల మంది లేదా రాజులు లేదా సామంత రాజులు ఇంకా ఎంతోమంది అతనికి ఎంతోమంది భార్యలు అలాగే అతనికి కావాల్సిన ప్రతిదీ కూడా రాజ్యంలో దొరికేవి కానీ మన యొక్క యేసు ప్రభు రాజు కాదు తనకు ఒక సైనిక రాజ్యము లేదు తనకు ఎలాంటి రాజ్యం అనేదే లేదు అతను వెంబడించినటువంటి వ్యక్తులు కూడా కేవలం కొంతమంది మాత్రమే అదే ఒక రాజు వస్తున్నాడంటే జనాలు మోకరించి తనను చూడలేనటువంటి పరిస్థితి కూడా అంత గొప్ప రాజులు ఉండేవాళ్ళు కానీ మన యొక్క ప్రభు ఒక గొప్ప రాజా అని ప్రశ్నిస్తే రాజు కాదు తనకు గొప్ప సైన్యము ఉందా సైన్యము లేదు తనను వెంబడిస్తున్నటువంటి గొప్ప సమూహం ఉందా అంటే తనకు వెంబడిస్తున్న సమూహం కూడా లేదు కేవలం కొంతమంది తనను వెంబడించేవాళ్ళు మరి అతను ఏవైనా గొప్ప గొప్ప పుస్తకాలు రాశాడా కొన్ని పుస్తకాలు కొన్ని మిలియన్ వస్తు వ్యక్తులు కొన్నారు హరి పోటర్ లేదా అలా ఉదాహరణకు మాత్రమే అలా ఎన్నెన్నో పుస్తకాలు ఎన్ ప్రపంచం అంతా కూడా దాన్ని అమ్మగలిగారు అలాంటి పుస్తకాలు ఏమైనా యేసు ప్రభు రాశాడా రాయలేదు మరి యేసు ప్రభుకు యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇలాంటి సోషల్ ఛానల్స్ ద్వారా అతను ఫేమస్ అయ్యాడా ఈ రోజుల్లో మనం అందరం కూడా ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా మనం ప్రార్థనలు కానీ పూజాబల్ కానీ విత్తరులు చూడడానికి మనము పెడుతున్నాం వాటి ద్వారా ఎంతోమంది డబ్బు సంపాదిస్తున్నారు వాటి ద్వారా ఎంతోమంది ఫేమస్ అవుతున్నారు ఎంతోమంది టిక్ టాక్ వీడియోస్ ద్వారా కూడా వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు మనకందరికీ కూడా తెలుసు మన కూడా ప్రస్తుత కాలంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులం కాబట్టి మరి యేసు ప్రభుకు అలాంటి వెబ్సైట్ ఏమైనా ఉండేదా యూట్యూబ్ ఛానల్ ఉందా పెద్ద ఫేస్బుక్ అకౌంట్ ఉందా ఏమీ కూడా లేదు మరి అలాగే యేసు ప్రభు గొప్ప గొప్ప విషయాలు నేర్పించినటువంటి వ్యక్తులాగా కాకుండా లైక్ ఉదాహరణకు అరిస్టాటిల్ సోక్రటీస్ ప్లేటో వీరందరికీ కూడా ఎంతో గొప్ప మేధావులు వారు చెప్పినటువంటి సిద్ధాంతాలు ప్రపంచాన్ని మార్చివేయగలిగాయి వారు ఆలోచన విధానం ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆలోచింప విధంగా ఆలోచించే విధంగా చేయగలిగారు మేము ఫిలాసఫీలో చదివేటప్పుడు వీరందరూ కూడా పెద్ద పెద్ద ఫిలాసఫీ చదివాం ఈ సృష్టి అంటే ఏమిటి దేవుడు అంటే ఏమిటి మనిషి అంటే ఏమిటి మనిషి జీవితం ఏమిటి వీరందరూ కూడా ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఎన్నెన్నో గొప్ప విషయాలు చెప్పగలిగారు ఆ విషయాలు చెప్పడానికి వాళ్ళు యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ధ్యానించి ప్రపంచానికి నేర్పించగలిగారు అలా యేసుప్రభు ఏమన్నా కొన్ని వేల సంవత్సరాలు లేదా కొన్ని ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఏమన్నా నేర్పించాడా ఏసుప్రభు కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే తను బోధించాడు మరి యేసు ప్రభుకు ఎక్కడ ఈ ప్రత్యేకత వచ్చింది ఎందుకు ప్రపంచమంతా కూడా యేసు ప్రభును చేపడుతున్నారు విశ్వసిస్తున్నారు యేసుప్రభుల ప్రత్యేకత ఏమిటి అతను రాజు కాదు సైన్యం లేదు యూట్యూబ్ లేదు ఫేస్బుక్ లేదు అతనికి ఏది కూడా సోషల్ వెబ్సైట్స్ ఏమీ లేవు అతను ఏది కూడా గొప్పగా వచ్చి ప్రపంచం అంతా కూడా చూపించి వెళ్ళింది కాదు తను జీవించినటువంటి ఆ యొక్క మూడు సంవత్సరాలలో తను బోధించినటువంటి ఆ యొక్క మూడు సంవత్సరాలలో అతను నేర్పించినటువంటి చిన్న విషయాలు అతను నేర్పించే చిన్న విషయాలు ప్రపంచాన్ని మార్చివేయగలిగాయి నువ్వు క్షమించబడాలా ఇతను నువ్వు క్షమించు నువ్వు నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా నీ యొక్క శత్రువులను ప్రేమించు అతను నేర్పించినటువంటి విషయాలను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నిండా కూడా ఎన్నెన్నో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం గ్రహిస్తాం కానీ యేసు ప్రభులో ఈ ప్రత్యేకత ఏమిటి అని మనం ప్రశ్నిస్తే ఆ యొక్క ఏసు ఉన్నటువంటి విశిష్టతను నువ్వు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకుంటే తప్ప మనం యేసుక్రీస్తులు నేను ఎవరు అని అర్థం మనం మనమందరము కూడా మొట్టమొదటిగా నేను అర్థం చేసుకోవాలి యేసు ప్రభు ఎవరు అని యేసు ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏమిటి అని నేను అర్థం చేసుకోవాలి ఆ యొక్క వ్యక్తికి ఏమీ లేకపోయినా అతను ఎలాంటి ఆభరణాలు ధరించలేదు అతను ఎలాంటి రాజు లాంటి బట్టలు కూడా వేసుకోలేదు లేదా కొన్ని కోట్ల సైన్యాన్ని నడిపించలేదు అతను చెప్పినటువంటి చిన్న చిన్న సిద్ధాంతాలు ప్రపంచాన్ని మార్చివేయగలిగాయి వాసుప్రు పిలవగానే శిష్యులు వచ్చారు ఆ యొక్క శిష్యులు కూడా మనం ఒకసారి గ్రహించాలి వారి యొక్క కుటుంబాన్ని వదిలిపెట్టి వారి యొక్క జీవితాన్ని ఉద్యోగాన్ని అన్నీ కూడా వదిలిపెట్టి కేవలం ఏసు ప్రభు చనిపోయిన తర్వాత పారిపోకుండా ఏసుప్రభు చనిపోయిన తర్వాత కూడా వారి యొక్క జీవితాన్ని కేవలం ఏసుప్రభు గురించి ఇతరులకు తెలియజేయడానికి కేవలం పన్నెండు మంది శిష్యులు అలాగే వారితో పాటు మన పునీత పౌలు గారిని కూడా జోడించుదాం పదమూడు మంది శిష్యులు అనుకుందాం ఆ పదమూడు మంది శిష్యులు ప్రపంచ నలుమూలలా వారి చెప్పగానే విశ్వసించారు అదే నీ గురించి నా గురించి నువ్వు సోషల్ వెబ్సైట్లో నువ్వు ఎంత గొప్ప అద్భుతం చేసినా పెట్టు ఏమీ కూడా సమాధానం ఉండదు మరి యేసు ప్రభుల ప్రత్యేకత ఏమిటి అంటే ప్రేమైన సహోదరి సహోదరుడ నీకు యేసు ప్రభు మీద విశ్వాసం లేకపోవచ్చు ప్రభు దేవుడని నువ్వు విశ్వసించకపోవచ్చు నో ప్రాబ్లం ఐఎమ్ నాట్ సేయింగ్ యు హ్యావ్ టు బిలీవ్ నేను చెప్పట్లేదు ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు విశ్వసించాలి యేసు ప్రభు చూపించే క్రైస్తవ మతమే నిజమైన మతం కాదు నువ్వు క్రీస్తు ఎవరు అని నువ్వు ఒక్కసారి తెలుసుకుంటే నీ జీవితం ఆ రోజే మారిపోయింది ఆ రోజే నువ్వు క్రీస్తులో భాగస్థుడవయ్యావు మన యొక్క క్రైస్తవ సిద్ధాంతం ప్రకారం బప్టిజం జ్ఞానస్నానం తీసుకున్న రోజు మనము చర్చిలో అనగా క్రీస్తులో భాగస్థులమయ్యాము కానీ బయట ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా క్రీస్తు ఎవరు అని తెలుసుకొని విశ్వసించిన రోజే వారు క్రీస్తులో భాగస్థులయ్యారు మరి మనం క్రైస్తవులుగా ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవత్వాన్ని పాటిస్తున్నాం పూజలు వెళ్తున్నాం జపదనలు చేస్తూ ఉన్నాం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం వాక్యాలు బయహాటి కొడుతున్నాం ఇంకా ఎన్నెన్నో చేస్తున్నాం కానీ క్రీస్తు ఎవరు అంటే రక్షకుడు మాత్రమే ఇంకా ఏమైనా నీకు వ్యక్తిగతంగా క్రీస్తు ఎవరు అని ప్రశ్నిస్తే సమాధానము లేదు ప్రియమైన సహోదరి సహోదర అది మొట్టమొదటిగా పరిశీలించిన విషయం మరి రెండవదిగా మనం ఏం పరిశీలించాలంటే క్రీస్తులో నేను ఎవరిని ఇంతవరకు క్రీస్తు నాకెవరు అని మనం అనుకున్నాం ఇప్పుడు క్రీస్తులో నేను ఎవరిని అనగా క్రీస్తులో నాకు ఎంత భాగం ఉంది నాకు ఎంత స్థానం ఉంది అంటే ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం నువ్వు నేను చేస్తున్నటువంటి విశ్వాసం నేను నేను నడుస్తున్నటువంటి ఆ యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి క్రీస్తులో నాకు ఎంత స్థానం ఉంది అని మనము చెప్పగలుగుతాం ప్రైజులాట్ మరి క్రీస్తులో ఆ యొక్క విశ్వాసాన్ని మనం ప్రకటించాలి అంటే వ్యక్తిగతంగా నా యొక్క ఆధ్యాత్మిక జీవితం రోజు రోజుకు ఎదుగుతూ ఉందా లేదా తగ్గుతూ ఉందా అని ప్రశ్న వేయాలి నా యొక్క జీవితం రోజు రోజుకు ఎదుగుతూ ఉంది అంటే నేను క్రైస్తవ విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నాను నా యొక్క జీవితం రోజు రోజుకు క్రైస్తవ విశ్వాసంలో ఆధ్యాత్మికత జీవితం తగ్గిపోతుంది అంటే ఆ రోజు నువ్వు నేను పుల్ స్టాప్ పెట్టి మరొకసారి ప్రభు యొక్క మార్గంలో జీవించగలగాలి ప్రజలు ఎన్నన్నా అనుకుంటారు మన గురించి ప్రజలు ఏమేమో ఆలోచిస్తారు ప్రజలను పక్కన పెట్టండి ఇది క్రీస్తుకు నీకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని నువ్వు బలపరుచుకోవాలి గట్టపరుచుకోవాలి మెరుగుపరుచుకోవాలి పక్కన ఉన్నటువంటి వ్యక్తులను పక్కన పెట్టి క్రీస్తుకు నీకున్నటువంటి సంబంధాన్ని మనం మొట్టమొదటిగా ఆలోచించాలి మరి రెండవదిగా ఏసుప్రభు నేర్పించినటువంటి ఆ యొక్క సిద్ధాంతాలకు నివ్విస్తున్నటువంటి స్థానం ఏమిటి ఒక క్రైస్తవుడిగా క్రైస్తవరాలిగా ఏసుప్రభు చెప్పినటువంటి మాటలు నీకు విలువనిస్తున్నాయా లేదా అని రెండవ ప్రశ్న వేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది క్రీస్తులో నేను ఎవరు అని యేసుపుడు నేర్పించే విషయాలకు నేను ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే ఆ యొక్క వాక్యం ప్రకారం నేను జీవిస్తాను నేను ప్రాముఖ్యత ఇవ్వకపోతే నేను ఆ వాక్యం ప్రకారం జీవించలేను అప్పుడు నా యొక్క పర్సనల్ స్టాండ్ ఏమిటి అని మనకు అర్థమవుతుంది అది మూడవదిగా యేసుకుడు నేర్పించినటువంటి వాల్యూస్ విలువలు నైతిక విలువలు సామాజిక విలువలు ఆధ్యాత్మిక విలువలను నేను నా జీవితంలో అవలంబించుకోగలుగుతున్నానా లేదా అని మనం మూడో ప్రశ్న వేసుకోవాలి ఈ యొక్క మూడు ప్రశ్నలు మనము వ్యక్తిగతంగా క్రీస్తులు ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానమిస్తాయి మరి రేపటి రోజున మనం ఇంకా ఎన్నో విషయాలను నేర్చుకునబోతున్నాం కానీ ప్రేమైన సహోదరి సహోదరు ఈరోజు ఈ మూడు ప్రశ్నలు మనం ఆధ్యాత్మికంగా మనం ఒకసారి మన యొక్క వ్యక్తిగత ప్రార్థనలో అడగాలి మొట్టమొదటిగా నా యొక్క ఆధ్యాత్మిక జీవితం రోజు రోజుకు పెరుగుతూ ఉందా లేదా తగ్గుతూ ఉందా మొట్టమొదటిది మరి రెండవది యేసుప్రభు నేర్పించినటువంటి సిద్ధాంతాలకు నేను ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి మరి మూడవదిగా యేసుప్రభు నేర్పించినటువంటి సామాజిక విలువ నైతిక విలువలు ఆధ్యాత్మిక విలువలు నా జీవితంలో నేను అవలంబించుకోగలుగుతున్నానా అని వ్యక్తిగతంగా మనమందరం కూడా పరిశీలించుకోవాలి మనం పరిశీలించుకున్నప్పుడు ఒకవేళ నువ్వు అవన్నీ కూడా చేయగలుగుతున్నావు అంటే నీ యొక్క జీవితం క్రీస్తును పోలినటువంటి జీవితంగా ఉంటుంది అప్పుడు నేను చూసినటువంటి వ్యక్తులకు కూడా క్రీస్తుని గురించి తెలుసుకొని వాళ్ళు జీవించగలుగుతారు మనం అందరం కూడా కేవలం ప్రసంగం ద్వారా ఇతరులకు నేర్పించిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు నేను ఎక్కడైనా చూసుకోండి ప్రసంగాలు చెప్పేటటువంటి ఏ గురువు అయినా సరే ఏ వ్యక్తి అయినా సరే ఏ పాస్టర్ అయినా సరే మనం అందరం కూడా మానవులమే కానీ మన యొక్క ప్రయత్నం ఏమిటి మన యొక్క ప్రయత్నం ఏమిటంటే ప్రతిరోజు కూడా దేవునిలో నేను అర్థం చేసుకున్నప్పుడు నీతో నేను పంచుకుంటున్నాను నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నువ్వు నాతో పంచుకోవాలి మనం అందరం కలిసి క్రీస్తులో రోజు రోజుకు ఎదగాలి అనేది మన యొక్క క్రైస్తవ విశ్వాసం లేదు నాకే అన్ని తెలుసు లేదా వారికే అన్ని తెలుసు అనే విషయం కాదు ఇక్కడ ఎవరికి ఎంత జ్ఞానం ఉంది ఎవరికి బైబుల్ గురించి ఇన్ని విషయాలు తెలుసు అనేది కాదు నువ్వు ఎన్ని బైబుల్ వాక్యాలు బం బైహార్ట్ కొట్టావని కాదు ఎంతమంది నీ యొక్క వాక్యాన్ని వింటున్నారని కాదు నువ్వు ఎంత ఫేమస్ అని కాదు నువ్వు ఈ లోకంలో ఎంత ఫేమస్ అయినా కావచ్చు నువ్వు కొన్ని వేల కోట్ల వ్యక్తులను మార్చినటువంటి వ్యక్తి అయినా కావచ్చు కానీ క్రైస్తవ విశ్వాసంలో నీకు నిజమైనటువంటి పునాది లేకపోతే అది నేనైనా కావచ్చు గొప్ప ప్రసంగుడికైనా కావచ్చు పేదవాడైనా కావచ్చు ధనికుడైనా కావచ్చు ఏదో ఒకరోజు మన యొక్క ఇల్లు కూలిపోతుంది పునాది లేనటువంటి ఇల్లు ఏదో ఒకరోజు కూలిపోతుంది సమయం కూడా తెలియనటువంటి పరిస్థితి అందుకని ప్రేమైన సహోదరి సహోదరుడ ఈ యొక్క క్రైస్తవ విశ్వాసంలో నాకన్నీ వెళ్ళిన వీళ్ళు తెలుసు నేను ఎంత గొప్ప ప్రసంగీకుడిని నేను ఎంత గొప్పవాణ్ణి అని పరిశీలించిన రోజు లేదు మన యొక్క పరిశీలన ఎక్కడ ఉండాలంటే నా యొక్క జీవితం ఆధ్యాత్మికంగా మెరుగుపడుతుందా లేదా లేదా దేవుడు చూపిన సిద్ధాంతాలకు నేను ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నాను దేవుడు చూపించిన ఆధ్యాత్మిక విలువలు నా జీవితంలో అవలంబించుకుంటున్నానా లేదా అని ఈ యొక్క మూడు ప్రశ్నలకు మనం సమాధానం ఈరోజు అడగాలి ఆ యొక్క సమాధానం మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనకు ప్రభు సమాధానాన్ని చూపిస్తాడు ఒకవేళ ఆ యొక్క విషయాలకు మనకు అర్థం కాలేకపోతే మన యొక్క జీవిత నడవడికను బట్టి మనం అర్థం చేసుకోనగలుగుతాం నేను ఈ మూడు విషయాలను అడిగినప్పుడు నాకు తెలుసు నా జీవితం ఎక్కడి వరకు ఉందో నాకు వ్యక్తిగతంగా తెలుసు అది నువ్వు నేను పరిశీలించుకోవాలి దేవుణ్ణి అడగాలి అప్పుడే మనం క్రీస్తులు ఎవరవు అని మనం ప్రశ్న అడగలుగుతాం అలాగే నాకు క్రీస్తు ఎవరు ఈ యొక్క రెండు ప్రశ్నలకు మనం ఈరోజు సమాధానం అడగాలి అప్పుడే ప్రభు ఒకవేళ నిన్ను నన్ను ఈరోజు ప్రశ్నిస్తే ఓకే ప్రేమైన వ్యక్తి ఓకే ఫాదర్ అనిల్ నేను నువ్వు ఎవరని భావిస్తున్నావు అని అడిగితే నా దగ్గర ఏం సమాధానం ఉండదు ఓకే ఫలానా వ్యక్తి నువ్వు ప్రసంగాలు చెప్తున్నావు నువ్వు నేను ఎవరని నువ్వు భావిస్తున్నావు అని అడిగితే మనం కూడా కేవలం ఏదో రక్షకుడు అని చెప్తాం కానీ పునీత పేతురులాగా మనం సమాధానం చెప్పగలగాలి పేతురులాగా సమాధానం చెప్పడం అంటే కేవలం తన నోటి ద్వారా చెప్పలేదు తన తండ్రి యొక్క సహాయం ద్వారా దేవుని యొక్క సహాయం ద్వారా పేతురు చెప్పగలిగాడు కానీ తన యొక్క శరీర రక్తముల ద్వారా జ్ఞానము ద్వారా అవగాహన ద్వారా కాదు అందుకనే పేతురు ఎప్పుడైతే సమాధానం చెప్తున్నాడో మత్తాయసు వార్త పదహారు పదహారు మనం ఒకసారి వచనం చదువుకుందాం మత్తాయసు సువార్త పదహారవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాం ప్రభు ఏం చెప్తున్నాడు యోనా పుత్రుడు వు సీమోను నీవు ధన్యుడువు నీకు ఈ విషయము నువ్వు తెలియజేసినది పరలోకముందున్న నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు ఈ యొక్క విషయము తెలియజేసింది నీ యొక్క రక్త మాంసములు కాదు నా పరలోకంలో ఉన్నటువంటి నా తండ్రియే నీకు నేర్పించాడు అందుకే నీ ప్రేమైన సహోదరి సహోదరి ఏ విషయం గురించి నువ్వు గర్వించనక్కరలేదు లేదు ఈ లోకంలో ఏ విషయం గురించి కూడా నువ్వు నేను గర్వించిన అవసరం లేదు ఎందుకంటే నీ దగ్గర ఏమున్నా కానీ వదిలిపెట్టి వెళ్ళాలి నీకెంత గొప్ప స్థలం ఉన్నా మట్టిలో కలవాలి మన యొక్క మానవ జీవిత పరిస్థితి అది కానీ ఇవన్నీ తెలుసుకోకుండా నాకే తెలుసు నాకు అన్నీ తెలుసు దేవుడు నాకు సమాధానం చెప్తున్నాడు అని అనుకోవడం మన యొక్క తప్పు కానీ మనం దేవుని యొక్క సహాయం చేత మనం ఆ సమాధానాన్ని చెప్పగలగాలి ఆ యొక్క దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా నేను వ్యక్తిగతంగా అర్థం చేసుకోవాలి క్రీస్తు ఎవరు లేదా క్రీస్తులో నాకున్నటువంటి భాగమేమిటి క్రీస్తులో నేను ఎవరును అని మనం ప్రశ్నించి ధ్యానించినప్పుడు దేవుడు మనకు సమాధానం ఇవ్వడమే కాకుండా దేవుని యొక్క తండ్రి అయినటువంటి ఆ యొక్క దేవుడే మనకు సమాధానం చెప్పే బలాన్ని శక్తిని కూడా ఇస్తాడు అప్పుడు ప్రభు కూడా మనకు ఇస్తాడు ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన యొక్క జీవితం ద్వారా ఇతరులు కూడా క్రైస్త విశ్వాసాన్ని అర్థం చేసుకోనగలుగుతారు పిత పుత్ర పవిత్ర ఆత్మనూ push -punch. సహోదులారా నేను మీరు అర్పించుచ్చిన ఈ బలి సర్వశక్తి గితైన సర్వేశ్వరనికి అంగీకారము అన్నట్టులా ప్రార్థింపు ప్రభువు తన నామస్తుతి మహిమలు కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీశ్వ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని గాక ఓ ప్రభువా ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజను సంపాదించుకొంటివి కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభువు మీతో ఉండునుగాక మీ గాక మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము ప్రభువైపు ఉన్నాము మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము క్రీస్తు సులువ మనరుత్నములనడి ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్మ పాప మరణముల నుండి విముక్తులను చేసెను తద్వారా ఎన్నుకొనబడిన జాతి రాచరికపు గురుకులము పవిత్రమైన జనము దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేశను అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పర్లోకదళములన్నింటితోనూ ఏకమై మే మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున ఓసన్న ప్రభు నామమున వేయించేయు ధన్యులు ధన్యులు మహోన్నతమున ఓసన్న ప్రేమన సహోదరి సహోదరుడా ఈ యొక్క పవిత్రమైన సమయంలో ఈరోజు దివ్య బలి పూజను సమర్పించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని వారి యొక్క కుటుంబాలను వారి యొక్క ఉద్దేశాలను సమర్పించుకుందాం అలాగే మన యొక్క హృదయంలో దాగి ఉన్నటువంటి విన్నపాలను కూడా ఆ యొక్క ప్రభుకు సమర్పించుకుంటూ మనం అందరం కలిసి భక్తితో ప్రార్థించుకుందాం ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు పవిత్రతకు ఊటయ్యు నీవి కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు సెలవు శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత బంధనములు చెప్పి త్రుంచి శిష్యులకి చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఓనా ఇరినవార ఓ నా సర్వేశ్వర ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఊనా ఓ నా సర్వేశ్వర ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము ఈ అప్పమును భుజించినప్పుడల్లా ఈ పాత్రము నుండి పానము చేయనప్పుడల్లా నీవు మరలా వచ్చు వరకు నీ మరణమును చాటిదము తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖం నిలిచి మీకు పరిచయం చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీరక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకునుము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ ఎందు పరిపూర్ణ చేయుము ఉత్న్న మగదమ్మ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును నీ కనుకల మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము మన యొక్క కుటుంబంలో మరణించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రత్యేక విధముగా ప్రభుకు సమర్పించుకుందాం వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగు మరే మాతతోను ఆమె బర్తేగు పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తులతోనూ పునీత అర్నాల్ జాన్సన్ పునీత జోసెఫ్ ఫార్డ్మేస్ గారితోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము అప్పుడు వారితో కలిసి మేము మీ మాట యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మయమపరుశుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు గాక గౌరవ మహిమలు మే మన రక్షకుడు మనకు స్వయంగా నేర్పించినటువంటి ఆ యొక్క పరలోక ప్రార్థనను మనమందరం కూడా మన యొక్క రెండు చేతులను ఆకాశం వైపు చాపుతూ ప్రార్థించుకుందాం పరలోకమందు నా మా యొక్క తండ్రి నీ నామం పూజింపబడినగాక నీ రాజ్యం వచ్చను గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరినగాక నాటికి కావలసిన మా అనుదిన ఆహారము మాకు నేటికి అనుగ్రహింపము మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి మమ్మని శోధనీయందు ప్రవేశింపని ఒక కీడల నుండి మమ్మ రక్షింపు ప్రభువా అన్ని కీడల నుండి మమ్ము రక్షింపు మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తుల్ని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించి చెందుము ఏలైనా నిరంతరము నీది రాజ్యము నీదే అధికారము నీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ మా పాపము లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపు మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువ ఐ మీన్ ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక మీ ఆత్మతోనూ ఉండును గాక ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము సర్వేశ్వరిని గొర్రె లోక పాపములు పరిహరించు ప్రభా మాకు దయచూపుము చూపుము సర్వేశ్వరిని గొర్రె లోక పాపములు పరిహరించు ప్రభువ మాకు దయ సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించు ప్రవ్వా మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరిని గొరిపిల్ల ఇదిగో లోకము యొక్క పాపములు పరిహరించు ప్రభు ఈ యొక్క వెందుకు పిలువబడిన వారు ధన్యులు ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను కానీ నీవు ఒక్క మాట పలికిలను నా ఆత్మ స్వస్థత పొందును క్రీస్తు నిత్య జీవనకు మనల్ని కాపాడును కాపాడుగాక అవులమునే नन्नु स्वीकरिन्दु सदा जीविन्दुनू भुये सुवी जीवाहारं परिशुद्ध बल्याहारम्

ఎస్విడి ఐఎన్హెచ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము అందిస్తున్నటువంటి ఒక దివ్యపల్ పూజ వాక్య పరిచర్య ఇంకా దేవుని యొక్క సేవలో ఇంకా మంచిగా జరుగులాగున ఇంకా ఎంతోమంది విశ్వాసులు వారికి ఉన్నటువంటి విశ్వాసమే కాకుండా ఆ యొక్క విశ్వాసం కన్నా ఇంకా ఎక్కువ విశ్వాసంలో బలపడే విధంగా సహాయం కావాలని మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి ఇక్కడ ఫాదర్స్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరి కోసం మీరు ప్రత్యేక విధముగా ప్రార్థన చేయగలరని ఆశిస్తున్నాము అదే విధముగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఇవ్వబడేటువంటి వీడియోస్ వాటి యొక్క లింక్ కూడా మన యొక్క ఐఎన్హెచ్ కామ్ అనేటువంటి ఫేస్బుక్ ద్వారా ఆ యొక్క లింక్ను ఎంతోమందికి అవైలబుల్ ఉండేలాగా అందిస్తున్నాము మీరు ఆ యొక్క ఫేస్బుక్ ఫేస్బుక్ను అలాగే యూట్యూబ్ ఛానల్ను ఇతరులకు కూడా మీరు పంచుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మీరు కూడా ఇతరులకు ఇవ్వగలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు అనగా దేవుని యొక్క పరిచర్యలో మీరు ఒకటై ఉండగలిగే అవకాశం కూడా మీకు లభిస్తుంది మన అదే విధముగా మీరు ఈ యొక్క దివ్యపాలి పూజను సమర్పించాలన్నా మీ యొక్క ఉద్దేశాలను విన్నపాలను ఈ యొక్క దివ్యపాలి పూజలో మేము ప్రత్యేక విధముగా ప్రార్థన చేయాలన్నా కింద ఇవ్వబడినటువంటి ఆ యొక్క నెంబర్కి మీరు సంప్రదించగలిగితే మేము మీకోసం ప్రార్థన చేయగలుగుతాం అలాగే దేవుడు మీకు ఎలాంటి ప్రేరేపణ కలిగించినట్లయితే జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రాం అంతా కూడా మంచిగా జరిగే విధంగా మీ యొక్క ఆర్థిక సహాయాన్ని కూడా మీరు అందించగలరని మేము కోరుతున్నాము నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవం పొందును నేను అతనిని అంతిమ దినమున లేపుదును అని ప్రభువు నుడుచున్నాడు ప్రార్థించుదము ఓ ప్రభువా నీ అపరిమిత దయను మాపై చూపించి మాయందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము మాకి పరిపూర్ణతను సగుము మమ్ము సంరక్షించుము అప్పుడు అన్ని విషయములందు మేము మీకు ప్రీతి పాత్రములుగా జీవింపగలుగుదుము గాక మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము ప్రభువు మీతో ఉండునుగాక మీను సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుతు సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి సర్వేశ్వరునికి వందనములు అందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వదం మనం అందరం పొందుకోలాగా ప్రార్థన చేసుకుందాం May God bless all of you and have a good day.